ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞం అయినా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక రీఇంబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు, కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. 10 సంవత్సరాలు అయినా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి, కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల అది కూడా నెరవేరాలి. రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, అదే బీజేపీ పార్టీ గులాంగిరి చేస్తారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం?